తలమడుగు మండలంలోని పల్సికే గ్రామంలో ఐసీఎంఆర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది వంశీ, గ్రామ సర్పంచ్ పాయల్ జ్ఞాన్దేవ్, కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా వాళ్ళు తినే ఆహార పదార్థాలని కూడా కలెక్ట్ చేసుకుని హైదరాబాద్ లో మా ల్యాబొరేటరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ స్టడీ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా కొన్ని విలేజెస్ నుంచి ఈ రకమైన శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మాకు డేటా ఏం చెప్తుందంటే, ఈ గిరిజనులు లోకల్ గా తీసుకునే వాటర్లో ఎక్కువగా భారమూలకాలు, అంటే వాటిని హెవీ మెటల్స్ అని అంటాం అనమాట, ఇప్పటికీ కూడా భారమూలకాల శాతం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ మీద ప్రెషర్ పెరిగి ఈ రకమైన సమస్య ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక మెయిన్ సమస్య ఏంటంటే మేము ఐడెంటిఫై చేసింది, వీళ్ళు ఎక్కువగా పత్తి పండిస్తూ ఉన్నారు. ఆ పత్తి పండించేటప్పుడు పెస్టిసైడ్స్ యూసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట, అంటే క్రిమి సంహారక మందులు అంటాం అనమాట. ఈ క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడటం వల్ల కూడా అవి స్కిన్ ద్వారా అబ్జర్బ్ అయ్యి అవి కూడా ఆల్రెడీ కిడ్నీ మీద ప్రెషర్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంకొక ప్రాపర్ క్లీనింగ్ అనేది లేదంటే మా సర్వేలో ఇప్పటి వరకు తేలుతుంది. కనుక ఆ ప్రాపర్ క్లీనింగ్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు దాన్ని ఆ వాటర్ని తీసుకోవటం లేదు. ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో, ఈ గిరిజన గ్రామాల్లో ప్రజలు ఆల్రెడీ హ్యాండ్ జరుగుతుంది. కోఆపరేట్ చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.